హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసఖి. రీసెంట్గా మా హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. ఎంటీ హోమ్ టూర్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈరోజు వీడియో అదే. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది హాల్లో టీవీ యూనిట్ అండి. ఇది ఎంటీ హోమ్ టూర్ కాబట్టి ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు జస్ట్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. హాల్లో అంతా కొంచెం గ్రీన్ థీమ్లా ఉంటుందండి, క్రీమ్ అండ్ గ్రీన్ కలర్లో. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో పెద్ద విండో ఉంది. వెంటిలేషన్ కోసం విండోస్ చాలా పెద్దగా పెట్టించామండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా వెంటిలేషన్ బాగా ఉండడానికి. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్ అంతా మేము టూ కలర్ కాంబినేషన్లో చేయించామండి, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో. అండ్ ఫాల్ సీలింగ్ కూడా కొంచెం సింపుల్గానే చేసాము, అన్ని రూమ్స్లో అంతే సింపుల్గా ఉండేలా చూసుకున్నాము. ఇది బెడ్రూమ్లో వాష్రూమ్ ఇప్పుడు కనిపిస్తుంది. బెడ్రూమ్లో నుండి బయటికి వచ్చాక మనకు పక్కనే కామన్ వాష్రూమ్ ఉందండి హాల్లోకి. అండ్ ఇది టీవీ యూనిట్, 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఎందుకంటే మాకు హాల్ అండ్ డైనింగ్ రూమ్ మొత్తము అంతా కలిపి పొడవుగా ఒకటే వచ్చింది. సో మనం ఎక్కడ కూర్చొనైనా టీవీ చూసేలా ఇలా రొటేట్ అయ్యేలా పెట్టుకున్నాము టీవీ యూనిట్. అండ్ పార్టీషన్లా కూడా ఉంటుంది, హాల్కి డైనింగ్ ఏరియాకి రెండు విధాలుగా పనిచేస్తుంది. డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడ వాష్ బేసిన్ పెట్టామండి, దాని కింద కొంచెం స్టోరేజ్ కూడా ఇచ్చాము, అంటే సోప్స్ అవి ఎలా పెట్టుకోవడానికి ఉంటుంది కదా. డైనింగ్ ఏరియా పక్కనే ఇంకొక డోర్ వస్తుందండి బయటికి. మొత్తం 3 డోర్స్ ఉంటాయి బయటికి. మెయిన్ డోర్, కిచెన్ దగ్గర ఒక డోర్ అండ్ డైనింగ్ ఏరియాలో 3 డోర్స్ ఉన్నాయండి బయటికి. సో మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అయినా టీవీని రొటేట్ చేసి చూసుకోవచ్చు. మరి హాల్లోకి డైరెక్ట్గా అంతా కనిపించేలా కూడా ఉండదు, కాస్త అడ్డుగా ఉంటుంది. ఇక్కడ నుండి మెయిన్ డోర్ కనిపిస్తుంది చూడండి, దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్, తర్వాత కామన్ వాష్ ఏరియా. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు డైనింగ్ ఏరియాలో నుండి ఎంటర్ అయ్యేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. కబోర్డ్స్ అన్నీ ఒకే కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి అన్ని రూమ్స్లో, అంటే మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కిచెన్లో. పూజా రూమ్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా పెట్టాము. విండోలో గ్రానైట్ వేయించాము, అంటే పిల్లలు ఏమైనా అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, పిల్లలు ఏమైనా పడేసినా కానీ మరకలు అవ్వకుండా ఉంటాయని గ్రానైట్ వేసాము. అండ్ వర్క్ స్టేషన్లా కూడా వాడుకోవచ్చు దాన్ని. కిడ్స్ బెడ్రూమ్ నుండి బయటికి రాగానే డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇలాగే కాస్త ముందుకు వెళ్తే కిచెన్, పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే కిచెన్ ఉంది. కిచెన్లో కూడా విండోస్ చాలా పెద్దగా పెట్టించాను, అంటే వేడిగా ఉంటుంది కదా కిచెన్లో ఎక్కువగా, కాస్త వంట చేసుకునేప్పుడు అలా గాలి ఎక్కువగా వస్తే చిరాకు అనేది ఉండదు అనేసి విండోస్ మాత్రం పెద్ద పెద్దగా పెట్టించుకున్నామండి. ఇది ఫ్రిడ్జ్ కోసము ఈ స్పేస్. కిచెన్లో కూడా డోర్ ఉందండి బయటికి, చెప్పాను కదా. ఆ పక్కనే వాష్ ఏరియా ఉంది. ఇది ఇంకొక డోర్. అండ్ మనకి ముందు కనిపిస్తుంది పూజా రూమ్ అండి.
పూజా రూమ్ కొంచెం చిన్నదిగా ఉంటుంది, అంటే మరీ చిన్నగా కాదు, ఇద్దరు పక్క పక్కన కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకునేలా ఉంటుందండి. చూసారుగా మా ఎంటీ హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.